నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శివ సంజు. ఈరోజు మనం గోబీ మంచూరియా చేసుకుందాం. ఫస్ట్ నేను గోబీని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని వీటిని మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ నేను వాటర్ పెట్టేసేసాను. అవి కొంచెం హీట్ అయినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని 50% మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి కాసేపు వెయిట్ చేయాలన్నమాట. కాసేపు తర్వాత చూస్తే నాకు ఇవి 50% బాయిల్ అయ్యి చూసుకుంటున్నా 50% ఇట్లా అంటే మనకు తెలిసిపోతుంది. వాటర్ తీసేసి చల్లారు పెట్టేసుకోవాలి. ఇవి ఇప్పుడు కంప్లీట్గా చల్లగైపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లో కొంచెం మైదా వేసుకుంటున్నాను. మైదా ఆప్షనల్ అనమాట. కావాలంటే మీరు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో. నేను ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఆల్రెడీ మనం ఇందాక బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కొంచెం మిరియాల పౌడర్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం వేసుకుంటున్నాను. మిరియాల పొడి యాడ్ చేసాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోండి, ఓకేనా? అవన్నీ ఫస్ట్ వీటికి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టించాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ చిలకరించుకుంటూ గట్టిగా అయినా కలుపుకోవచ్చు, లూజ్గా అయినా. నేనైతే గట్టిగానే కలుపుతున్నా, ఎందుకంటే లూజ్గా కలిపిస్తే కొంచెం టైం పట్టిద్ది, అదీగాక కొంచెం ఆయిల్ కూడా పీల్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం నేను ఎక్కువ వాటర్ ఏమి వేయకుండా ఆ బ్యాటర్ వరకు ఆ ముక్కలకి ఇట్లా పట్టేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా చూపించినట్టు వీటిని కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ అయ్యింది, దాంట్లో కొంచెం వేసి టెస్ట్ చేసా, హీట్ అయిపోయింది. ఇక అన్నీ ఉన్నాయన్నీ దాంట్లో వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేటట్టు ఎంచుకుంటే సరిపోతుందన్నమాట. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి రెడీగా ఉంచేస్తే ఏం ఆరెంజ్ చేయకుండా తింటారు. కర్రీ అట్లాంటివి తినమంటే తినరు, కానీ ఇట్లాంటివి అయితే ఫస్ట్ ప్రిఫర్ చేసేది పిల్లలు కాబట్టి. సో అందుకని చెప్పేసి ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అవి ఫ్రై అయిపోయినాయి. మొత్తం తీసేసి ఒక టిష్యూ పేపర్లో వేసేసి పెట్టేసుకున్నాం. వేరే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం చిన్నులపాయ, కొంచెం అల్లం ముక్కలు వేసేసి కొంచెం టాస్ చేసుకొని మనకి ఇంట్లో ఏమేమి సాసెస్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసుకొని ఫస్ట్ ఒక గిన్నెలో మిక్స్ చేసుకోండి. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్, మిరియాల పొడి, కొంచెం ఉప్పు అండ్ కొంచెం ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం కోసం నేను కొంచెం షుగర్ వేసాను. ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో సైజెస్గా కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాం. మీ దగ్గర ఏమన్నా వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. అవి కొంచెం సార్ట్ అవుట్ అయిన తర్వాత సాస్ వేసుకొని అది కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. కరివేపాకు మాత్రం మిస్ అవ్వద్దు, చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని తీసుకొని వేసుకొని ఇట్లా టాస్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకుంటే మనకి ఈజీగా ఇంట్లో రెడీ అయిపోయే గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద ఇప్పుడు కొత్తిమీర తరిగేసేసి తరిగింది వేసేసేస్తున్నాను. ఇక ఈజీగా అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తున్న ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఎంతో ఎమీగా ఉండేది. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.